जय गुरुदेव ओम श्री साईराम अनंत प्रेम स्वरूपलारा निन्न मीरु गुरु संदेशंलो स्वशक्ति प्लस विश्वशक्ति अने अंशानि गुरिंचि तेलुसुकुन्नारनि चाला कीलकमैंदि ई रोजु बुद्धि मट्टानि गुरिंचि तेलुसुकोबोतुन्नारु इप्पटिवरकु मीरु गुरु संदेशाल्लो मानसिक मट्टानि गुरिंचि मनोमय कोशानि गुरिंचि तेलुसुकुन्नारु ఈ రోజు బుద్ధి మట్టాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. స్వశక్తి అనేది వ్యక్తికి సంబంధించింది, విశ్వశక్తి అనేది విశ్వానికి సంబంధించింది. స్వశక్తిని విశ్వశక్తిని అనుసంధానం చేసేటటువంటిదే యోగం అంటే. స్వశక్తిని విశ్వశక్తిని అనుసంధానం చేసేటటువంటిదే యోగం అంటే. యోగం అంటే ఏమంటే రెండింటి కలయిక. స్వశక్తి అంటే జీవభావం, విశ్వశక్తి అంటే దైవభావం. స్వశక్తి విశ్వశక్తి రెండు అనుసంధానమయ్యాయి అనుకోండి, అపారమైనటువంటి శక్తి వస్తుంది. అందుకు మనకు ఉపనిషత్తులు అద్భుతంగా ఉపయోగపడతాయి. యజుర్వేదం స్వశక్తిని గురించి తెలియజేస్తుంది, అధర్వణ వేదం విశ్వశక్తిని గురించి తెలియజేస్తుంది. యజుర్వేదం యొక్క మహాపదం అహం బ్రహ్మాస్మి, అధర్వణ వేదం యొక్క మహాపదం అయమాత్మ బ్రహ్మ సర్వం బ్రహ్మమయం. ఎప్పుడైతే మనిషి విశ్వం నుండి వేరవుతాడో శక్తిని కోల్పోతూ ఉంటాడు, అదే జీవభావం అవుతుంది, దాన్నే ద్వైతం అంటారు. విశ్వంతో అనుసంధానమైతే ఆ జీవభావం కరిగిపోతుంది. జీవుణ్ణి విశ్వాన్ని అనుసంధానం చేసేటటువంటి వేదమే సామవేదం. నాస్తికవాదం ఆస్తికవాదం రెండింటిని గురించి కూడా మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. స్వశక్తిని విస్మరించి దైవశక్తి మీద ఆధారపడటమే తమోగుణం, బానిసత్వం, అజ్ఞానం. దైవశక్తిని విస్మరించి స్వశక్తి మీదనే ఆధారపడటం అనేది రజోగుణం, మూర్ఖత్వం, నాస్తికవాదం. ప్రస్తుతం ఆస్తికవాదం ఎక్కువగా ఉంది, భగవంతుని మీద ఆధారపడుతున్నారు, బానిసగా జీవిస్తూ ఉన్నారు, భగవంతుడి ద్వారానే అంతా జరుగుతుంది అనేటటువంటి భావంతో స్వశక్తిని విస్మరించి భగవంతుని మీద భారం వేసి బానిస భావాన్ని పెంచుకుంటూ ఉన్నారు. పైగా ఎవరికైతే ఆస్తికవాదం ఉంటుందో వాళ్ళ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, చాదస్తం ఎక్కువగా ఉంటుంది. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు పూర్తిగా మునిగిపోతారు. వ్యక్తి పూజలు ఎక్కువగా ఉంటాయి, విగ్రహ పూజలు ఎక్కువగా ఉంటాయి. వారు ఎవరేది చెప్పినా దాన్ని గురుటిగా నమ్ముతూ ఉంటారు తప్ప ఎందుకేమిటి అనేటటువంటి హేతుబద్ధత, శాస్త్రీయత వాళ్ళలో ఉండవు. చాలా ప్రమాదకరం. భారతదేశంలో అజ్ఞానం ఎక్కువగా ఉంది, అపరిపక్వత ఎక్కువగా ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఆస్తికవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అటువంటి ఆస్తికవాదంలో ఉన్నటువంటి చాదస్తాన్ని సమూలంగా తొలగించడం కోసం, నిర్మూలించడం కోసమే నాస్తికవాదం వెలుగులోకి వచ్చింది. అయితే నాస్తికవాదంలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే వీళ్ళు దైవశక్తిని విస్మరిస్తారు, విశ్వశక్తిని విస్మరిస్తారు, కేవలం స్వశక్తి మీదనే ఆధారపడతారు. అది కూడా అహంకారమే, అది కూడా ప్రమాదకరమే. స్వశక్తి ప్లస్ దైవశక్తి రెండు అనుసంధానమయ్యాయి అనుకోండి, అది పరిపూర్ణమైన శక్తి అవుతుంది, పరిపూర్ణత్వానికి దారితీస్తుంది, జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేస్తుంది. అదే శాస్త్రీయపరమైనటువంటి విధానం అంటే. అందువలన ఆస్తికవాదం పాక్షికమే, నాస్తికవాదం పాక్షికమే, రెండు వాదాలు ప్రమాదకరమే. వాదము అంటే అది ఒక రకంగా పాక్షికమవుతుంది, పక్షపాతం అవుతుంది. రెండింటిని సమ్మేళనం చేసామనుకోండి అది పరిపూర్ణమవుతుంది, అదే మనిషిని ఉన్నత మార్గం వైపుకు మళ్లించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈరోజు మనం బుద్ధిమట్టాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరు ఎపిసోడ్స్ని మొత్తాన్ని పరిశీలించండి, మనోమయ కోశాన్ని గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. ఆ మనోమయ కోశంలో ఒక భాగంగానే ధ్యానాన్ని గురించి కూడా చాలా ఎపిసోడ్స్లో స్పష్టంగా వివరించడం జరిగింది.
అయితే ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేస్తాను. ముందు మనస్సు అంటే ఏమిటి, మేధస్సు అంటే ఏమిటి, విశ్వమేధస్సు అంటే ఏమిటి, సమిష్టి మేధస్సు అంటే ఏమిటి, ఈ మూడింటి గురించి స్పష్టంగా తెలుసుకోండి. మనస్సు అంటే చేతన మనసు, మేధస్సు అంటే చేతన ఉపచేతన అంతఃచేతన అధిచేతన మనసుల యొక్క సమ్మేళనం. మనసు పరిమితంగా ఉంటుంది, మేధస్సు సంక్లిష్టంగా ఉంటుంది. మనసు అనేది ఒకవైపు కర్మేంద్రియాలతో మరొకవైపు జ్ఞానేంద్రియాలతో అనుసంధానం అయి ఉండి శరీరాన్ని పనిచేయిస్తూ ఉంటుంది. సమాచార సేకరణకు జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి, కర్మలను ఆచరించడానికి కర్మేంద్రియాలు ఉపయోగపడతాయి. ఈ రెండింటికి అనుసంధానమైందే చేతన మనసు. ఈ చేతన మనసుకు ఆధారం ఏమిటి? ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు. ఉపచేతన మనసు, అంతఃచేతన మనసుల్లో ఉన్నటువంటి సంస్కారాలు ప్రకోపించి పరిణతి చెంది ఆగామి కర్మలుగా మారి చేతన మనస్సుకు చేరి ఆ చేతన మనస్సును చైతన్యవంతం చేయటం వల్ల జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేతన మనసు అనేది మానవ జీవితంలో జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మరొకటి ఏమిటంటే మేధస్సు. మేధస్సు వేరు, మనసు వేరు. మేధస్సు అంటే సూక్ష్మ శరీరం, జీవుడు, అంతఃకరణాలు. దీనిలో నాలుగు భాగాలు ఉంటాయి: కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. మేధస్సు అనేది సంక్లిష్టంగా ఉంటుంది. మేధస్సు జీవితానికి ముందు ఉంటుంది, జీవితం తర్వాత కూడా కొనసాగుతుంది. కానీ మనసు మాత్రం కేవలం పుట్టుక మరణాల మధ్యనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేధస్సు అనేది సంక్లిష్టంగా ఉండి జీవితాన్ని జీవన విధానాన్ని సమూలంగా నిర్దేశిస్తూ ఉంటుంది. జీవిత పుస్తకం, జీవిత సమాచారం అంతా మేధస్సుకు సంబంధించింది. ఆ మేధస్సులోనే బుద్ధి ఉంటుంది, చిత్తం ఉంటుంది, అహంకారం కూడా ఉంటుంది. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాల సమ్మేళనమే సూక్ష్మ శరీరం అవుతుంది, అదే జీవుడు అవుతుంది, అదే మేధస్సు అవుతుంది. విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి అన్ని జీవుల యొక్క బెస్టి మేధస్సుల యొక్క సమూహమే సమిష్టి మేధస్సు అవుతుంది. మరొక మాటలో చెప్పాలంటే సమిష్టి మేధస్సు అనేది జీవులకు సంబంధించి ఉంటుంది, నిర్జీవులకు సంబంధించి కూడా ఉంటుంది. వాస్తవానికి జీవులకు నిర్జీవులకు పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదు. నిర్జీవులలో జడ చైతన్యం ఉంటుంది, జీవులలో జీవ చైతన్యం ఉంటుంది, అంతే తేడా. కాబట్టి మనసు, మేధస్సు, విశ్వమేధస్సు, సమిష్టి మేధస్సు, ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక్కోండి. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ మనసు కానీ సూక్ష్మ శరీరం కానీ జీవుడు కానీ మేధస్సు కానీ కంటికి కనిపించే కావు. ఇవి కేవలం ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందడానికి మనకు మనంగా ఏర్పరచుకున్నటువంటి కొన్ని అంతస్తులు, కొన్ని స్థాయిలు. ప్రాథమిక స్థాయిలో ఉంటే మనసు అంటున్నాం, ఉన్నత స్థాయిలో ఉంటే బుద్ధి అంటున్నాం, అంతే తేడా, ఇంకేమీ లేదు. సూక్ష్మ శరీరం కంటికి కనిపించేది కాదు. కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరం కంటికి కనిపించేటటువంటి స్థూల శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. స్థూల శరీరంలో మార్పులు జరగాలంటే ముందు సూక్ష్మ శరీరంలో మార్పులు జరగాలి. స్థూల శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటే సూక్ష్మ శరీరం బలహీనంగా ఉన్నట్లే. స్థూల శరీరం కాంతివంతంగా, ఆరోగ్యంగా, తేజస్సుగా ఉందంటే అందుకు మూల కారణం సూక్ష్మ శరీరమే. మనం స్థూల శరీరానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకూడదు, సూక్ష్మ శరీరాన్ని గురించి ఆలోచించగలగాలి. అటువంటి సూక్ష్మ శరీరంలో కీలక పాత్ర పోషించేది బుద్ధి. ఇప్పుడు ఆ బుద్ధిని గురించి తెలుసుకుందాం. వాస్తవానికి సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. సంకల్ప వికల్పాల మధ్య ఊగిసలాడుతూ ఉండేదే మనసు. సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగటివ్.
ఆ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉండేటటువంటిదే మనసు అవుతుంది. మనసు ఊగిసలాట్లో ఉండటానికి మూల కారణం ఏంటి? క్రిందన్నటువంటి శారీరక ఇంద్రియ మట్టాలు. శారీరక మమకారం ఎక్కువగా ఉండి ఇంద్రియాల ఉద్రేకం కూడా ఎక్కువగా ఉండేటట్లయితే మనసు అశాంతిగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, ఊగిసలాట్లో ఉంటుంది. మనసు ఊగిసలాట్లో ఉన్నప్పుడు నిర్ణయం బుద్ధిపరమవుతుంది. అందుకే నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. సంకల్ప వికల్పాత్మకం మనహ అనుకుంటే నిర్ణయాత్మకం బుద్ధి అవుతుంది. బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. నిర్ణయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. కాబట్టి మానవ జీవితంలో, జీవన విధానంలో బుద్ధి కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి బుద్ధి నిర్ణయం తీసుకోవాలంటే దానికి సమాచారం కావాలి. ఆ విధంగా గత జీవితపు జీవితాల సమగ్ర సమాచార పొట్టే చిత్తం అవుతుంది. కాబట్టి బుద్ధి నిర్ణయానికి అనుగుణంగా చిత్తం సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. చిత్తం అందించేటటువంటి సమాచారాన్ని బట్టే బుద్ధి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. మీరు సమాజంలో చాలామందిని పరిశీలించండి. పెద్ద మనుషులు అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది. ఆ పెద్ద మనుషులు అంటే ఎవరు? బుద్ధిమట్టపు స్థాయిలో జీవించేవారే. పెద్ద మనుషుల దగ్గరికి తీర్పు కోసం వెళుతూ ఉంటారు. వీళ్ళంతా ఎవరు? తగవలాడుకునేవాళ్ళు, కీచులాడుకునేవాళ్ళు, ఘర్షణ పడేవారు, స్వశక్తితో ఆలోచించలేనటువంటి వాళ్ళంతా కూడా పెద్ద మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. సో ఆ విధంగా క్రిందన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి, మానసిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నత మార్గాన్ని చూపించేటటువంటి వాళ్ళే పెద్ద మనుషులు అవుతారు. వాళ్లే బుద్ధిమట్టంలో జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళనే సమాజం గౌరవిస్తూ ఉంటుంది. అయితే ఈ బుద్ధిలో అత్యంత కీలకమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే విచక్షణ, వివేకం, విచారణ, విశ్లేషణ, విజ్ఞత. ఈ ఐదు పంచసూత్రాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బుద్ధిమట్ట పరిధిలో ఉంటాయి. బుద్ధి ఏమాత్రం వక్రీకరించబడేటట్లయితే జీవితం సమూలంగా కుప్పకూలిపోతుంది. అందువల్ల బుద్ధిని సరైనటువంటి మార్గంలో ఉంచగలగాలి, సరైన పంధాలో మలచగలగాలి. బుద్ధికి సంబంధించిందే ధ్యానం, బుద్ధికి సంబంధించిందే సమాధి. సమత్వమైనటువంటి బుద్ధిని కలిగి ఉండటమే సమాధి, స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉండటమే సమాధి. అటువంటి సమత్వమైన స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉండేటటువంటి ఆ విధానం, ఆ సమాధి, ఆ ధ్యానం అనేవి కొనసాగాలంటే తప్పనిసరిగా కిందన్నటువంటి మనసు ప్రశాంతంగా సంతృప్తిగా ఉండాలి. సంకల్పం వికల్పం రెండూ సమాన స్థాయిలో ఉంటే బుద్ధి సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది. సంకల్పం వికల్పం రెండు కూడా అసమానంగా ఉండి ఘర్షణ వైఖరిత ఉంటే బుద్ధి సమత్వాన్ని కోల్పోతుంది, స్థిరత్వాన్ని కోల్పోతుంది. సమత్వంలో స్థిరత్వంలో ఉంటేనే సాధన కుదురుతుంది. సమత్వాన్ని స్థిరత్వాన్ని కోల్పోయేటట్లయితే సాధన కుదరదు. కాబట్టి మానవ జీవితంలో, జీవన విధానంలో బుద్ధి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా మనమందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే భూమండలం మొత్తంలో 84 లక్షల జాతుల జీవరాశులలోకెల్లా ఒక మానవుడే ఉన్నతంగా ఉండటానికి మూల కారణం మనోబుద్ధి చైతన్యాలే. మనోచైతన్యం, బుద్ధి చైతన్యం, మనోచైతన్యం, బుద్ధి చైతన్యం రెండింటి ద్వారా మానవుడు ఉన్నతంగా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అయితే మానవుడు ఉన్నతంగా ఉన్నాడా, సున్నితంగా ఉన్నాడా? ఉన్నతంగా లేడు, సున్నితంగా ఉన్నాడు.
మనసు ప్రమాదకరమైంది, బుద్ధి కూడా ప్రమాదకరమైంది. ఎందువలన? మనసు ద్వారా జ్ఞాపకశక్తి ఏర్పడుతుంది, ఆ జ్ఞాపక శక్తి చిత్తంగా రూపాంతరం చెందుతుంది. ఆ జ్ఞాపక శక్తిని బట్టే, చిత్తాన్ని బట్టే బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే మనసుకు, బుద్ధికి, చిత్తానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ మూడింటి సమ్మేళనమే అహంకారం అవుతుంది. అది వ్యక్తి యొక్క సొంత ప్రపంచం అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే మనసు, బుద్ధి రెండు ఉండటం వల్లనే మానవుడు భూమండలం మొత్తంలో మిగతా జీవరాశి కన్నా ప్రత్యేకంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అయితే మనసు, బుద్ధి రెండనే వరమ, శాపమ? జ్ఞాపక శక్తి అనేది వరమ, శాపమ? మానవుడు బుద్ధిమట్టంతో జీవించటం అనేది వరమ, శాపమ? ఆలోచించండి. మానవుడిలో బుద్ధిమట్టం వికసించిందంటే తప్పనిసరిగా తెలివి, మేధా సంపత్తి అధికంగా ఉంటాయి. తెలివి, మేధా సంపత్తి అధికంగా ఉన్నాయంటే అతని జీవితం ఎలా ఉంటుంది? అతను విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలను సంతృప్తిపరిచే విధంగా జీవితాన్ని కొనసాగించాలని ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి ముందుకు సాగుతూ ఉంటాడు. అమాయకుడికి, మేధావికి మధ్యన వ్యత్యాసం ఏంటి? అమాయకుల్లో మనసు, బుద్ధి మట్టలు తక్కువగా ఉంటాయి, కనీస స్థాయిలో ఉంటాయి. కానీ మేధావులలో మనసు, బుద్ధి మట్టాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. మనసు సంతృప్తిగా, ప్రశాంతంగా ఉందనుకోండి, బుద్ధి సమత్వంలో, సమతుల్యంలో ఉంటుంది, నిరంతరం సమాధి జరుగుతూనే ఉంటుంది. మనసు అసంతృప్తిగా, అశాంతిగా ఉందనుకోండి, దానిని బట్టి బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. అంటే బుద్ధి నిర్ణయం తీసుకోవడానికి మూలం ఏంటంటే మనసే. ఆ మనసు ద్వారానే చిత్తంలో సంస్కారాలు ఏర్పడ్డాయి. చిత్తంలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయం ప్రమాదకరంగా ఉంటుంది. ఉత్తమ సంస్కారాలు ఉన్నాయనుకోండి, బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయం ఉన్నతంగా ఉంటుంది, విశిష్టంగా ఉంటుంది, మనిషికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి బుద్ధిని మనసు నుండి, చిత్తం నుండి వేరు చేసే అవకాశమే లేదు. విచక్షణ, వివేచన, విచారణ, విశ్లేషణ, విజ్ఞత అనేవి మనిషి యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలు అయినప్పటికీ, బుద్ధిమట్టానికి సంబంధించినటువంటి లక్షణాలు అయినప్పటికీ, ఆ బుద్ధిమట్టంలో మనిషి సమత్వంలో, సమతుల్యంలో నిర్ణయాలు తీసుకోవాలంటే అందుకు ఆధారమైనటువంటి చిత్తం ఉత్తమమైన సంస్కారాలతో కూడి ఉండాలి. చిత్తం ఉత్తమమైన సంస్కారాలతో కూడి ఉండాలంటే మనసులో ప్రశాంతత ఉండాలి, సంతృప్తి ఉండాలి. మనసులో ప్రశాంతత, సంతృప్తి ఉండాలంటే శారీరక, ఇంద్రియ మట్టాలు సమూలంగా శుద్ధి కావాలి, నియంత్రించబడాలి. మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మానవుడు ఎందుకు గాడి తప్పాడో మనకు తెలిసిపోతుంది. మానవుడు గాడి తప్పటానికి మూల కారణం ఏంటనేది మనకు తెలిసిపోతుంది. ఏమిటి మానవుడు గాడి తప్పటానికి మూల కారణం ఏంటి? కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పరచడం అనేది తెలివి, మేధా సంపత్తితో కూడి ఉంటుంది. తెలివి, మేధా సంపత్తి వలనే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనేటటువంటి ఉత్తమమైనటువంటి ఆశయంతో, సంకల్పంతో మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించాలనేటటువంటి భావంతో మనిషి ఒంటరి జీవితానికి, స్వేచ్ఛాయుత జీవితానికి సమూలంగా స్వస్తి చెప్పి కుటుంబ వ్యవస్థకు, స్థిర నివాసానికి మారటం జరిగింది. దానికి మూల కారణం ఏంటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే,
ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా విడుదల చేసేటటువంటి బీజాలు పటిష్టంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందువల్ల వాళ్ళ మానసిక స్థితి కూడా అదే తరహాలో ఉండాలి. సెక్స్లో పాల్గొనడం అనేది ఒంటరిగా ఉండాలి, రహస్యంగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఒకరినొకరు అనురాగంతో, ప్రేమతో ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఉండాలి. స్వేచ్ఛాయుత జీవితం ద్వారా ఈ పవిత్రమైనటువంటి యజ్ఞానికి అవరోధం కలుగుతుంది, ఆటంకం కలుగుతుంది. అంతేకాకుండా స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు కానీ, బిడ్డను ప్రసవించేటప్పుడు కానీ, పెంచి పోషించేటప్పుడు కానీ తప్పనిసరిగా పురుషుడి యొక్క అండ ఉండాలి, పురుషుడి యొక్క సహాయం సహకారం ఉండాలి. పురుషుడే స్త్రీకి అన్ని రకాల వసతుల్ని, సౌకర్యాలని కలగజేయాలి, రక్షణ కూడా కలగజేయాలి. స్త్రీ స్వేచ్ఛాయుత జీవితాన్ని కొనసాగిస్తూ ఒంటరిగా ఉంటే అటువంటి రక్షణకు అవకాశం ఉండదు కదా. అందువల్ల మానవుడు ఏం చేశాడు, తన తెలివిని, మేధా సంపత్తిని ఉపయోగించి ఒంటరి జీవితానికి, స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ జీవనానికి మళ్ళాడు. ఇది బుద్ధిమట్టం ద్వారానే జరిగింది. విశేషణను ఉపయోగించాడు. ఉపయోగించి ఏం చేశాడు, స్వేచ్ఛాయుత జీవనంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాడు, సమిష్టి జీవనంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాడు. రక్షణ కావాలి, భద్రత కావాలి, సంతానాన్ని సురక్షితంగా పెంచి పెద్ద చేయాలి. అందుకు తప్పనిసరిగా ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా, ఆప్యాయంగా, ఐకమత్యంగా ఉండాలి. కాబట్టి ఇద్దరు కలిసి చేసేటటువంటి సమిష్టి యజ్ఞం కాబట్టి ఆ విధంగా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి సామూహిక సంఘ జీవనానికి మనిషి మారటం జరిగింది. అందుకు మూల కారణం బుద్ధిమట్టమే. అందుకు మూల కారణం అతను విశేషంతో ఆలోచించటమే. కాబట్టి విశేషణ అంటే ఏది చెయ్యాలో అది చేయటం, ఏది చేయకూడదు అది చేయకపోవటం, ఎలా ఉండాలో అలా ఉండటం, ఎలా ఉండకూడదు అలా ఉండకపోవటం. విశేషణతో జీవించే వ్యక్తి తప్పనిసరిగా ఏమవుతాడంటే ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోబోయే ముందు దాని గురించి లోతుగా అధ్యయనం చేస్తాడు, లోతుగా పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయం తీసుకోవటానికి కీలకమైనటువంటిది ఏమిటంటే బుద్ధి. ఆ బుద్ధికి సమాచారాన్ని ఇచ్చేది ఏమిటంటే చిత్తం. ఆ చిత్తానికి ఫీడింగ్ ఇచ్చేది ఏమిటంటే చేతన మనసు. కాబట్టి చిత్తంలో సంస్కారాల మోతాదును బట్టే బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టి, స్వేచ్ఛాయుత జీవితాన్ని వదిలిపెట్టి సామూహిక సంఘ జీవనానికి మళ్ళటం వల్ల మనిషి ఒకదాన్ని పొందాడు, ఒకదాన్ని కోల్పోయాడు. ఏం పొందాడు, సురక్షితమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరేటటువంటి అవకాశాన్ని పొందగలిగాడు. కానీ ఏం కోల్పోయాడు, ప్రకృతికి దూరమయ్యాడు, స్వేచ్ఛను కోల్పోయాడు, ఒంటరితనాన్ని కోల్పోయాడు, మోహబంధాలలో పడ్డాడు, నేను నాది నాకనేటటువంటి పరిమిత తత్వాన్ని పెంచుకున్నాడు, ప్రజ్ఞ కుంచుకుంది, స్వార్థంగా సంకుచితంగా ఆలోచించడం మొదలుపెట్టాడు, శారీరక ఇంద్రియ మట్టలకే పరిమితమయ్యాడు, ప్రకృతికి పూర్తిగా దూరమయ్యాడు, ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకోవటం ప్రారంభించాడు, ప్రకృతికి వెలకట్టి దాన్ని కొనటం అమ్మటం తయారు చేసుకున్నాడు, దాన్ని కొనటం అమ్మటం ప్రారంభించాడు. ఈ విధంగా మనిషి విశేషణ కోల్పోయి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొద్దిగా మంచి జరిగింది, కానీ ఎక్కువగా ప్రమాదం జరిగింది. కాబట్టి బుద్ధిమట్టం అనేది మనసు కంటే ఉన్నతంగా ఉన్నప్పటికీ ఆ బుద్ధిమట్టంలో తీసుకోబడేటటువంటి నిర్ణయాలన్నీ కూడా శారీరక ఇంద్రియ మానసిక మట్టాన్ని బట్టే ఉంటాయి. వీటికి భిన్నంగా ఉండే అవకాశమే లేదు. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, అన్ని కోశాలు సమూలంగా శుద్ధి కావాలి,
అన్ని కోశాలు శుద్ధైనప్పుడే మనిషిలో పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఏ ఒక్క కోశం శుద్ధి కాకపోయినా, ఏ ఒక్క కోశం ఎక్కువగా తక్కువగా పనిచేసినా మనిషి పరిపూర్ణత్వానికి దూరం అవుతాడు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇంకొక విషయం ఏంటంటే, బుద్ధిమట్టాన్ని మనిషి ఉపయోగించడం వల్ల, తెలివి మేధా సంపత్తి వల్ల ఎవరూ సరిదిద్దుకోలేనటువంటి పెద్ద ప్రమాదం జరిగిపోయింది. అదేమిటంటే, ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కు, కరెన్సీ, వనరులు సేకరించుకోవటం, యాజమాన్య తత్వాన్ని పెంచుకోవటం, ఇది మానవ వ్యవస్థను సమూలంగా పతనం చేసింది. ప్రకృతికి దూరం కావటం ఒక ప్రమాదం అయితే, ఆ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వాడుకోవటం మరొక ప్రమాదం అయితే, ఆ ప్రకృతిని విభజించి హక్కును ఏర్పరచుకొని ప్రకృతి ద్వారా సంపదను పెంచుకునేటటువంటి విధానానికి అలవాటు పడటం ఇంకొక ప్రమాదమైంది. అందుకు మనిషి ఏం చేశాడు? చట్టాన్ని, న్యాయాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ చట్టం, న్యాయం ఎక్కడి నుంచి వచ్చాయి? బుద్ధిమట్టం నుంచి వచ్చాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒక వర్గం అమాయకులు, ఒక వర్గం మేధావులు, మరొక వర్గం ఆధ్యాత్మికవేత్తలు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించేది మేధా వర్గమే. అమాయకుల్ని వాడుకుంటూ ఉన్నారు, పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నారు. సమాజంలో పూర్తిగా కట్టుబాట్లను ఏర్పరిచారు, చట్టం న్యాయాలను రూపొందించారు, సత్యం ధర్మాలను పూర్తిగా కనుమరుగు చేశారు. కాబట్టి తెలివి మేధా సంపత్తి అనేది పొరపాటును కూడా వరం కానే కాదు. మేధావి అంటే స్వార్థపూరితంగా జీవించేవాడు, తన అవసరాల కోసం సమాజాన్ని వాడుకునేవాడు. తెలివి మేధా సంపత్తిని ఉపయోగించి సుఖవంతమైన, సులభతరమైన జీవితానికి అలవాటు పడుతూ అదే విజయవంతమైన జీవితంగా భావించేవాడే మేధావి అవుతాడు. ప్రస్తుతం మేధావులంతా ఎలా ఉన్నారో మీరు ఆలోచించండి. ఇదే తరహాలో ప్రపంచాన్ని నడుపుతున్నారు. మేధావుల యొక్క సంఖ్య పెరుగుతుంది, అంతే మోతాదులో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మేధావులు తయారు చేసేటటువంటి చట్టాలు, న్యాయ వ్యవస్థ, పార్లమెంటు, అసెంబ్లీలు, జీవోలు, ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించినటువంటి నియమావళి మొత్తం కూడా కొన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి వ్యక్తి ఆర్థిక భయంతో ఉంటాడు. ఆ ఆర్థిక భయం ద్వారానే శరీరం బలహీనపడుతుంది, రుగ్మతలకు లోనవుతుంది. ఆ విధంగా అది రుగ్మత భయానికి దారితీస్తుంది. ఆ రుగ్మత భయం నుండే మరణ భయం కూడా ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒకటి ఆర్థిక భయం, రెండు రుగ్మత భయం, మూడు మరణ భయం. అయితే చాలామందికి, మేధావులకి ఆర్థిక భయం లేదు. ఎందుకు లేదంటే, వనరులు విపరీతంగా సమకూర్చుకుంటున్నారు, అవసరానికి మించి సమకూర్చుకుంటున్నారు, బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకుంటూ ఉన్నారు, వస్తువులకు రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, భూములకు విలువ పెరుగుతూ ఉంది. ఈ విధంగా రేట్లు పెరగటం వల్ల ప్రతి ఒక్కరి మేధస్సులో గణాంకాలు ఏర్పడి నాకు ఎంత ఉంది అంత ఉంది అనేటటువంటి భావంతో భద్రత ముసుగులో బంధించబడుతున్నారు. కాబట్టి చాలామంది ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య మేధావర్గం అంతా కూడా ఆర్థిక భయం నుండి బయటపడింది. అందులో ఎటువంటి సందేహం లేదు.
మధ్యతరగతి పేద కుటుంబాల వారు మాత్రం ఆర్థిక భయంతో విలవిల్లాడిపోతున్నారు. అయితే ఆర్థిక భయం నుంచి బయటపడ్డప్పటికీ రుగ్మత భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది, మరణ భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా మీకు కీలకమైనటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తాను. వనరులు తక్కువగా ఉన్న వాళ్ళలో భయం తక్కువగా ఉంటుంది, వనరులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో భయం ఎక్కువగా ఉంటుంది. ఎందువలన? వనరులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, భద్రత కల్పించబడింది కాబట్టి, ఆర్థిక వనరులకు ఎటువంటి కొరత లేదు కాబట్టి సోమరితనం బద్ధకం పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషిలో ఆధిక్యత భావన పెరుగుతుంది. నాకేం పర్వాలేదు అనేటటువంటి ధీమా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి అటువంటి భావంతో ఉంటాడో అతను కష్టపడి పనిచేయడు, శరీరాన్ని సుఖపెడతాడు, కుటుంబాన్ని కూడా అదేవిధంగా సుఖపెట్టిస్తాడు. సుఖపడి దిశగా జీవితాలు కొనసాగుతున్నాయంటే అక్కడ తప్పనిసరిగా మానసిక బలహీనతలు ఉన్నట్లే. ఎందువలన? సుఖపడటం అనే తమోగుణం, తమోగుణం భయంతో కూడి ఉంటుంది. తమోగుణం ఉందంటే అంతే మోతాదు రజోగుణం కూడా ఉంటుంది. రజోగుణం ఉద్రేకంతో కూడి ఉంటుంది. తమోగుణం రజోగుణం రెండు ఉద్రేకంతో కూడి ఉండి భయంతో కూడి ఉన్నాయనుకోండి, మనసు అశాంతిగా అసంతృప్తిగా ఉంటుంది. అప్పుడు బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి మేధావులు విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతూ విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు, విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. ధర్మాన్ని కాలరాచి ధనానికి ప్రాముఖ్యతనిస్తూ ప్రాధాన్యతనిస్తూ విజయవంతమైనట్లుగా నటిస్తున్నారు. బాహ్యపరంగా విజయవంతమైన వాట వాస్తవమే కానీ అంతరంగం మాత్రం పూర్తిగా బలహీనపడింది, కుళ్ళిపోతుంది. ఖరీదైనటువంటి భవనాలు నిర్మించబడుతున్నాయి కానీ అందులో నివసించేటటువంటి రోగులు ఎలా ఉన్నారో మీరు ఆలోచించండి. రుగ్మత లేని వ్యక్తి లేడు, రుగ్మత లేని కుటుంబం లేదు, రుగ్మత లేనటువంటి ప్రాంతాలు కూడా లేవు. అంటే బుద్ధిమట్టాన్ని ఉపయోగించడం వల్ల, విచక్షణను కోల్పోయినందువల్ల ప్రపంచం ఎంత ప్రమాదంలో పడిందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి సమాచారాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోగలగాలి, విచక్షణతో ఆలోచించగలగాలి. మనిషి ఏం పొందుతున్నాడు, ఏం కోల్పోతున్నాడు అనేది తెలుసుకుంటే పరిష్కారం దిశగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఏం పొందుతున్నాడు, విలువలేని సంపదను పోగు చేసుకుంటున్నాడు, భౌతిక సంపద కోసం ఆరాటపడుతున్నాడు, భౌతిక పరమైన అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు, కానీ భౌతిక శరీరాన్ని రోగగ్రస్తం చేస్తున్నాడు, అంతరంగం బలహీనపడుతుంది, చెడు సంస్కారాలు పెరుగుతున్నాయి, తమో రజోగుణాలు పెరుగుతున్నాయి, నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంది, చెడు కర్మలు పెరుగుతున్నాయి, చెడు కర్మ ఫలం సమకూరుతూ ఉంది, అటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. సో బుద్ధిమట్టం అనేది చాలా కీలకమైనది అయినప్పటికీ అది పక్షపాత ధోరణిలో ఉండకూడదు. ఇక మరొక విషయం చెప్తాను. బుద్ధిమట్టంలో జీవించేటటువంటి ప్రమాదకరమైనటువంటి వర్గం ఒకటి ఉంది, వాళ్ళే శాస్త్రవేత్తలు. వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు తమ తెలివిని మేధాసంపత్తిని ఉపయోగించి ప్రకృతి మీద, పంచభూతాల మీద విపరీతమైన ప్రయోగాలు చేసి సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టి పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశగా ప్రపంచాన్ని పురోభివృద్ధి బాటలో నడిపించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో ప్రకృతిని సర్వనాశనం చేశారు. కాబట్టి ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఈ వర్గాలను విశ్లేషించుకోండి. రాజకీయ నాయకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ,
రక్షక భటులు పోలీసులు కానీ శాస్త్రవేత్తలు కానీ మీడియా వాళ్ళు కానీ తెలివి మేధా సంపత్తితో జీవించే ప్రతి వ్యక్తి ప్రస్తుతం ప్రపంచానికి ప్రమాదకరంగా మారాడు. అందరు కలిసి సామూహికంగా ప్రపంచాన్ని పతనం చేశారు, సర్వనాశనం చేశారు. దీనికి ఒకే ఒక మూల కారణం చెప్తాను, అదేమిటంటే విచక్షణను కోల్పోవటం, వివేకాన్ని కోల్పోవటం, జీవితాన్ని గురించి లోతుగా విచారణ చేయలేకపోవటం, ఏం కోల్పోతున్నాడో ఏం పొందుతున్నాడో తెలుసుకోలేకపోవటం, విఘ్నతతో జీవితాన్ని ముందుకు నడిపించలేకపోవటం. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే బుద్ధి పక్షపాత ధోరణిలో ఉండటం. ఆ బుద్ధి పక్షపాత ధోరణిలో ఉండటానికి మూల కారణం ఏంటంటే చిత్తంలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండటం. చిత్తంలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండటానికి మూల కారణం ఏంటంటే మనసులో అశాంతి అసంతృప్తి తారాస్థాయిలో ఉండటం. మనసులో అశాంతి అసంతృప్తి తారాస్థాయిలో ఉండటానికి మూల కారణం శారీరక సుఖం, ఇంద్రియాల వినోదం. శారీరక మమకారం, ఇంద్రియాల ఉద్రేకం, ఇంద్రియ చైతన్యం అతిగా ఉండటం. సో ఇప్పుడు చెప్పండి, బుద్ధిమట్టాన్ని సక్రమంగా వాడుకోనందువల్ల మానవుడు ఇప్పుడు సామూహికంగా మూల్యాన్ని చెల్లిస్తున్నాడు, ప్రకృతికి అనుగుణంగా జీవించటం మర్చిపోయాడు, ప్రకృతిని తనకు అనుకూలంగా మలచుకోవటం కోసం మార్చుకోవటం కోసం లోతైనటువంటి పరిశోధనలు చేసి సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టి సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగిస్తూ దాన్ని విజయవంతమైన జీవితంగా భావిస్తూ దానికోసం ప్రకృతిని పూర్తిగా కొల్లగొడుతున్నారు, దోచుకుంటున్నారు. వీటన్నిటి పర్యవసానమే ఆర్థిక అసమానతలు. కొంతమందిది ఆకలి బాధ, మరికొంతమందిది అజీర్తి బాధ. ఆకలి బాధతో ఉన్న వ్యక్తికి ఎక్కువ కాలం జీవిస్తాడు, కానీ అజీర్తి బాధతో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ కాలం జీవించలేడు. ఆలోచించుకోండి, చనిపోయేటటువంటి వ్యక్తులు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అజీర్తి బాధ ఉన్నటువంటి వాళ్ళకే రుగ్మతలు ఎక్కువగా వస్తున్నాయి. ఆకలి బాధ ఉన్నటువంటి వ్యక్తులకు రుగ్మతలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు ప్రకృతి వనరులను పరిమితంగా వాడుకుంటారు కాబట్టి. ప్రకృతి వాళ్ళని నిరంతరం కూడా రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది, వాళ్ళని వెన్నంటి ఉంటుంది. సో ప్రకృతిని పతనం చేసేటటువంటి విధానానికి ఆజ్యం పోసినటువంటిది ఏమిటంటే మానవుడి యొక్క బుద్ధిమట్టం, తెలివి, మేధా సంపత్తి. ఈ విధంగా గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషి అన్ని విధాలా బలహీనపడటానికి మూల కారణం బుద్ధిమట్టం సక్రమంగా పనిచేయకపోవటమే, బుద్ధిమట్టం పక్షపాత ధోరణిలో ఉండటమే. ఇవాళ మనిషి భౌతికవాదపు మత్తు నుండి బయటపడే అవకాశమే లేదు. ప్రకృతి వనరుల పతనం ఇంకా వేగవంతం అవుతుంది. సంవత్సరం గడిచిందంటే ప్రకృతి వనరుల వినియోగం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? సుఖవంతమైన జీవితం, సులభతరమైన జీవితం. కాబట్టి పాశ్చాత్య దేశాలు మొత్తం కూడా టెక్నాలజీని ఉపయోగించి ఆనందాన్ని పొందాలని చెప్పి టెక్నాలజీని తారాస్థాయిలో పెంచుతున్నాయి. ఆ మాయలో పడి అందరు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. దీనికి అంతటికి మూల కారణం ఒక్కటే, విచక్షణ కోల్పోవటమే, వివేకాన్ని కోల్పోవటమే, తెలివి మీద సంపత్తి అధికం కావటమే. శారీరక ఇంద్రియ మానసిక మట్టాలకే మనిషి ప్రాధాన్యతనివ్వటమే. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే శరీరాలు పూర్తిగా కుళ్ళిపోతున్నాయి, అంతరంగం పూర్తిగా కలుషితం అవుతుంది. ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా ఆ విషవలయం నుండి బయటపడే అవకాశమే లేదు. జీవితాలన్నీ కూడా కబళించి వేయబడుతున్నాయి. ఆర్థిక సంబంధాలు ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి, ఆత్మీయతలు కరువైపోతున్నాయి.
మనుషులు మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని పూర్తిగా భగ్నం చేశారు. ఇక దివ్యత్వానికి వెళ్ళే అవకాశమే లేదు. భూమండలం మొత్తంలో ఒక మానవుడికే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, మిగతా ఏ జాతికి ఇటువంటి పరిస్థితి లేదు కదా. ఇప్పుడు చెప్పండి, మానవుడు ఉన్నతమైన వాడా, అధమస్థాయికి వెళుతున్నాడా? మానవుడు ఉన్నతమైన వ్యక్తి కానే కాదు, తెలివి మేధా సంపత్తితో జీవించేటటువంటి మేధావులు ఎవరు కూడా ప్రశాంతంగా జీవించలేరు. అసంతృప్తిని పెంచుకుంటూ ఉంటారు. అంతరంగంలో అసంతృప్తి పెరిగే కొరది వాళ్ళు బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటారు. తమను గురించి తాము ఆలోచించుకోవటం లేదు. సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఏదో సాధించాలి అనే తపన విపరీతంగా ఉందంటే అందుకు మూల కారణం తెలివి మీద సంపత్తి, అందుకు మూల కారణం బుద్ధిమట్టం చైతన్యవంతంగా ఉండటమే. ప్రపంచం చెడిపోయింది సరి చేయాలి అనే భావన ఎక్కువగా ఉందంటే అందుకు మూల కారణం కూడా బుద్ధిమట్టమే, తెలివి మీద సంపత్తి. కాబట్టి ఈ విధంగా మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు కూడా మనిషికి శాపాలుగా పరిణమించాయి. అవి మనిషిని సమూలంగా పతనం చేశాయి. ఈ పతనం ఏ స్థాయికి చేరిందంటే ఎవరూ తిరిగి పునరుద్ధరించలేని స్థాయికి చేరింది. ఇవాళ మనం ఏం చేయగలుగుతాం? నాలుగు మాటలు చెప్పినందువల్ల మనిషి యొక్క మస్తిష్కం మారుద్దా? సంస్కారం అనేది ఏర్పడటం చాలా సులభం, ఆ సంస్కారాన్ని కరిగించడం చాలా కష్టం. మనం చెడు మార్గం వైపుకి వెళ్ళటం చాలా సులభం, ఆ చెడు మార్గం నుండి బయటపడటం చాలా కష్టం. కొండెక్కటం చాలా కష్టం, జారిపడటం చాలా సులభం. జారిపడ్డ తర్వాత తిరిగి మరలా కొండెక్కే అవకాశమే లేదు. కాబట్టి మనుషులంతా ఏమైపోయారంటే శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలకు పరిమితమై తెలివి మీద సంపత్తిని అనూహ్యంగా పెంచుకొని చట్టపరమైనటువంటి విధానాలకు ప్రాధాన్యతనిస్తూ హృదయమట్టాన్ని మూసివేసి భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తూ దానినే ప్రామాణికంగా భావిస్తూ సుఖవంతమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితంగా భావిస్తూ ప్రపంచాన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి బుద్ధిమట్టం అనేది మనిషికి ప్రమాదకరమే. అందుకే నాగరికత ఛాయలు లేనప్పుడే ప్రపంచం సుభిక్షంగా ఉంది. నాగరికత ఛాయలు ప్రారంభమైన తర్వాతనే ప్రపంచం పతనమవుతూ వస్తుంది. ఆ పతనం తారాస్థాయికి చేరింది. దానిని ఎవరూ పునరుద్ధరించలేని స్థితిలో అది బలహీనపడింది. అందరూ తలలు పట్టుకొని చింతించేటటువంటి రోజులు వచ్చాయి. ప్రతి మనిషి మరణ భయంతో విలవిల్లాడిపోతున్నాడు. సరిహద్దు భద్రతా దళాలకు అనూహ్యమైన మోతాదులో వనరులు కేటాయించవలసి వస్తుంది. ప్రతి వ్యక్తి అంతరంగంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. మనిషి పూర్తిగా అశాంతికి, అసంతృప్తికి లోనై వాటి నుంచి బయటపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నాల వల్ల అశాంతి, అసంతృప్తి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గటం లేదు. చూడండి ఎంత ప్రమాదకరమైన జీవితమో. కాబట్టి మానవుడు ఉన్నతమైన వాడా, ప్రమాదకరమైన వాడా? ఉన్నతమైన వాడు కానే కాదు, ప్రమాదకరమైనటువంటి జాతి ఒక్కటే మానవ జాతి. భూమండలం మొత్తం కూడా కలుషితమైపోయింది. మనోకాలుష్యం తారాస్థాయికి చేరింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ఉనికిని భరించలేకుండా ఉంది.
మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలంటే భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయత ఉండాలి కదా. తెలివి మేధ సంపత్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఎక్కడుంటాయి ఆలోచించండి. ఇవన్నీ ఆకస్మికంగా జరిగినవి కావు. గత కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి దిగజారుతూ ఇప్పుడు పరిస్థితి తారాస్థాయికి చేరి నీటి నుండి బయటపడ్డ చేపలాగున్నాడు, నిస్సహాయపు స్థితిలో ఉన్నాడు. అందుకే భగవంతుడి కోసం అన్వేషణ చేస్తూ ఉన్నాడు, భగవంతుడి అండ కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. గుడులు గోపురాల చుట్టూ విపరీతంగా తిరుగుతున్నారు. స్వామీజీలు బాబాలు గురువులకు డిమాండ్ బాగా పెరిగింది. ఆధ్యాత్మిక సంస్థలు విపరీతంగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్లాది మంది తర్ఫీదులు పొందుతున్నారు. భారతదేశం నుండి ఆధ్యాత్మిక విధానాలన్నీ ఇతర దేశాలకు వెళ్ళి శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయి. ఇదంతా గత 100 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, కానీ ప్రపంచ పరిస్థితులు మారలేదు కదా. అందుకు మూల కారణం ఏంటి? మనోచైతన్యాన్ని బుద్ధి చైతన్యాన్ని కరిగించేటటువంటి విధానాలు కావాలి. మనోచైతన్యాన్ని బుద్ధి చైతన్యాన్ని బలోపేతం చేసేటటువంటి విధానాలు చాలా ప్రమాదకరం. మనిషి విచక్షణను కోల్పోయి జీవిస్తున్నాడు కాబట్టి విచక్షణను కోల్పోవటానికి మూల కారణాన్ని గురించి తెలియజేయాలి. మంచి మార్గం వైపుకు మళ్ళే విధంగా మనవంతు ప్రయత్నం చేయాలి. పతనాన్ని ఆపటం చాలా కష్టం, కానీ పునరుద్ధరణ కోసం మనవంతు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది మానవ ధర్మం. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం, తర్వాత కుటుంబాన్ని గురించి సమాజాన్ని గురించి ఆలోచిద్దాం. మనలో మార్పు రాకుండా కుటుంబాన్ని మార్చలేం కదా. కుటుంబం అస్తవ్యస్తంగా ఉంటే సమాజంలోకి వెళ్ళి నీతులు బోధించిన సమాజం స్వీకరించే అవకాశమే లేదు కదా. కాబట్టి బుద్ధి మట్టం అనేది వక్రీకరించబడేటట్లయితే మనిషి తాను పతనమై సమాజాన్ని ప్రపంచాన్ని ప్రకృతిని సైతం పతనం చేస్తాడు. గత కొన్ని వేల సంవత్సరాల నాగరికత పరిణామంలో జరిగింది ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే సామూహిక పతనం తథ్యం. భావితరాలను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించాలి. ఏమిటా ప్రత్యామ్నాయం? మనోచైతన్యాన్ని బుద్ధి చైతన్యాన్ని కరిగించే విధంగా ఉండాలి. మనిషి మేధస్సును దాటి వెళ్లే విధంగా ఉండాలి. జీవుడిని అధిగమించే విధంగా ఉండాలి. మనసును లోబరుచుకునే విధంగా ఉండాలి. శారీరక ఇంద్రియ మట్టాలను సమూలంగా శుద్ధి చేసే విధంగా ఉండాలి. అటువంటి విధానాలను అనుసరించగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దానిని గురించి మనం దశలవారీగా తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచం పతనమవుతుందని బాధపడవద్దు, అది పరిణామంలో ఒక భాగమే. పురోగమనం తిరోగమనానికి మళ్ళింది, ఈ తిరోగమనం మరలా భవిష్యత్తులో పురోగమనానికి మళ్ళుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకు మనం మనవంతు కృషి చేద్దాం. కాబట్టి బుద్ధిమట్టాన్ని సక్రమైన పంథాలోకి మళ్ళించుకునే విధంగా మీ జీవితాలను మలచుకుంటారని మనసావాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.